కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ మీడియా తో మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం త్వరగా వచ్చి మనం చేయగలిగినది ఏంటి అనేది క్యాంపెయిన్ లో చాలా మాట్లాడారు మోడీ గారు కూడా క్యాంపెయిన్ లో ప్రతి స్టేట్ లో కూడా ఆర్థిక వ్యవస్థ మీద చేయాల్సిన అర్జెంట్ విషయాలు ఏంటి అనేది కూడా చర్చించాం మే తర్వాత మే 2014 తర్వాత అట్లాంటి స్టెప్స్ ఏమి అవి ఏమేం అలాగా పెండింగ్ లో ఉన్నాయి అవన్నిటిని ఎట్లాగా ప్రజలకు పనికొచ్చినట్టు త్వరగా తీసుకురావడానికి ఏం చేయాలి అనేదిని గురించి క్యాబినెట్ లో చర్చించి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్ తోటి డీటెయిల్డ్ గా చర్చించుకున్నాక టైం పట్టింది లేదన్న మెల్లమెల్లగా ప్రతి సెషన్ లో కూడా బిల్స్ ని తీసుకురావడం కొన్ని విషయాల్లో అంటే ఇదేంటి మోడీ గారి మీద ఇంత ఎక్స్‌పెక్టేషన్ తోటి గెలిస్తే గెలిచి గవర్నమెంట్ వచ్చి ఫామ్ చేసినాక కూడా సాగతిస్తున్నారు నానతిస్తున్నారు ఏంటి నడుస్తదా అని ఆ ఎక్స్‌పెక్టేషన్ మీద చర్చలు మొదలైనప్పటికి విపక్షాలు మనకు అంత రెడీగా కొన్ని విషయాల్లో వాళ్ళు బిల్లే మనం తీసుకొచ్చినా కూడా రెడీగా మనకు సపోర్ట్ ఇవ్వరు అనే డౌట్ వచ్చినప్పటికి కనీసం మాకు ఈ విషయాల్లో చిత్తశుద్ధి తోటి చేస్తున్నాం కమిట్మెంట్ ఉంది అనేదని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కోసం ఆర్డినెన్స్ అయినా తీసుకొచ్చి పర్వాలేదు ఆర్డినెన్స్ తీసుకొచ్చి మా కమిట్మెంట్ ని చూపిస్తాం సెంటిమెంట్ ఎకానమీలో ఉన్నటువంటి సెంటిమెంట్ ని మార్చడానికి ఇవన్నీ చేయడం బాగా అవసరం అని ఆర్డినెన్స్ ద్వారా నాయన మా కమిట్మెంట్ ని ప్రూవ్ చేయడానికి మోడీ గారు క్లియర్ గా కొన్ని ఎసెన్షియల్ విషయంలో ఆర్డినెన్స్ తీసుకురావడం అలాగే సుప్రీం కోర్టు ద్వారా ఆర్డర్ వచ్చి ఆ కోల్ అలాట్మెంట్ అన్ని కూడా 204 మైన్స్ అలాట్మెంట్ ని రద్దు చేసినప్పటికి దాని మీద కూడా టైం వేస్ట్ చేయకుండా ఎందుకంటే ఆ అలాట్మెంట్ అయినాక ఫర్టిలైజర్స్ సిమెంటో ఎలక్ట్రిసిటీ ఉత్పాదనకి అవన్నీ అవసరం అని దాని మీద కూడా త్వరగా ట్రాన్స్పరెంట్ సిస్టమ్స్ ని తయారు చేసి దాన్ని ఓపెన్ గా నెట్ ద్వారా ఎక్కడైనా ఎవరైనా చూడొచ్చు అనే సిస్టం ల తీసుకొచ్చి దాంట్లో కూడా ముందడుగు పెట్టడం ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు అందువల్ల నేను మీ అందరికి ఈ విషయాల మీద పట్టు ఉంది ఫాలో చేస్తారు కాబట్టి నేను పెద్దగా నా తరపు నుంచి మోనోలాగ్ చేయకుండా రఫ్ గా మీకు పిక్చర్ ఇవ్వాలంటే ఇవాళ పార్లమెంట్ లో లోక్సభలో మీరు చూస్తున్నారు నేను మీరు ఫాలో చేస్తున్నారు అని మనకు తెలిసినా కూడా కొన్ని వివరాలు చెప్పడానికి కోసం చెప్తున్నాను ఈ పట్టు లోక్సభలో మీకు తెలుసు మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ బిల్స్ పాస్ అయ్యింది దాని తర్వాత అది రాజ్యసభలో కూడా పాస్ అయ్యింది